భారతదేశ మాజీ ఉప ప్రధాని బిజెపి కురు వృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న దేశ మాజీ ఉప ప్రధాని సీనియర్ నేత తొంభై ఆరేళ్ల లాల్ కృష్ణ అద్వానీని వరించింది ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఎల్కే అద్వాని భారతరత్నకు అవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు ఎల్కే అద్వాని గారికి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంపై నేను కూడా అద్వాని గారితో మాట్లాడాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఆయనకు లభించినందుకు అభినందనలు చెప్పాను ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్కే అద్వాని ఒకరు దేశ అభివృద్ధికి అద్వానీ గారు చేసిన కృషి ఎనలేనిది దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ముఖ్యమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగింది అద్వానీ గారు హోం మంత్రిగా పనిచేశారు పార్లమెంట్ లో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు